జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూట డెబ్భై ఐదు సీట్లలో పోటీ చేయగలడా లేదా ముందు ఆ విషయం చెప్పండి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా చేనేత ధరించండి ఇలాంటి ఛాలెంజ్లు మీకెందుకంటూ వైసీపీ నాయకులు మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన నేపథ్యంలో జనసేనాని దేవుడిగా కొలుస్తూ దేవరా అంటూ పిలిచే భక్తుడిగా తను తాను చెప్పుకునే బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్ చేశారు రాంబాబు గారు రంభల రాంబాబు గారు అంటూ కామెంట్స్ చేశారు తర్వాత నాగబాబు కూడా కామెంట్ చేశారు మీరు అడిగే ప్రశ్నలకి బఫూన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పే తీరిక ఓపిక జనసైనికులు లేదంటూ అసలు బండ్ల గణేష్కి అంత కోపం ఎందుకు వచ్చింది అంబటి రాంబాబు కామెంట్స్ మీద ఈ అన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మనతో ఉన్నారు గణేష్తో మాట్లాడదాం గణేష్ నమస్కారం నమస్తే ఏ నేను ట్వీట్ చూసాం అంబటి రాంబాబు గారికి మీరు కౌంటర్గా ఏమైంది అదే అంబటి రాంబాబు గారు పాపం అమ్మ రాంబాబు అన్న చాలా మంచివాడు ఈ మధ్య పదవి మంత్రి పదవి వచ్చినాక ఆయన చాకిచక్యం ఎక్కువపై అద్భుతంగా మాట్లాడాలని ప్రయత్నంతో ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఒకసారి గెలిచారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ రేపల్లి నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చి గుంటూరు జిల్లాలో ఇక్కడ గెలిచారు కాలయాలబడి హ్యాపీగా ఉండకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఈ ఇలా గమ్మత్ అయిన విషయం ఏంటంటే మూర్తిగారు ఇక్కడ హీరో ఒకడే ఉంటాడు క్యారెక్టర్లు మారుతుంటాయి ముందు మొరుదా పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మంత్రి పదంలో ఉన్న పేరి నాని గారు ఇంకో నాని గారు కన్నబాబు గారు ఇట్లా గుడి మన ఈయన మన వైజాగ్ అవంతి సీన్ గారు ఇట్లా తిడుతుండేవాళ్ళు వీళ్ళు మంత్రి పదవి స్టాప్ లేకపోవాలి కొత్త క్యారెక్టర్లు వచ్చినాయి ఈ అంబటరాంబాబు గారు ఈ రోజా గారు ఇట్లాంటి వీళ్ళందరూ తిట్టుకుంటా వీళ్ళని ఈ క్యారెక్టర్ హీరో ఒకడే వీళ్ళలో యాక్టర్లు మారుతూ ఉంటారు వీళ్ళకి ఏం పని లేదు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తావా నువ్వు చెయ్యవా నువ్వు ఎటు చేస్తావు ఎందుకు సార్ నేను నేను ఇష్టపడే రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినాయి తెలంగాణలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు సమైక్యంధ్రాలో ఆ రోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఐఎం మహాకూటమిగా ఏర్పడి అప్పుడు అధికారంలో ఉన్న పదేళ్ళు చంద్రబాబు నాయుడు తొమ్మిది తొమ్మిది చంద్రబాబు నాయుడు గారిని ఓడించి అధికారంలోకి రాలేదా ఆ మహాకూటం అప్పుడంటే నువ్వు సింహం సింగిల్గానే వస్తుంది జనం గుంపులుగా రకరకాలు వస్తున్నప్పుడు అప్పుడు రా నువ్వు రాజశేఖర రెడ్డి గారు తిట్టినట్టే రాంబాబు గారు మీకేంటి మీకు బుల్లెట్ దిగిందా దిగలేదా కావాలి ఆయన నూట డెబ్బై చేస్తే చేస్తేంది డెబ్బై ఎజ్ చేస్తే అది చేయకపోతే నీకేంది ఆయన టార్గెట్ ఊరికే నూట డబ్బు ఇచ్చేస్తావో నా భద్రత ఏంది ఎట్లా రేపు అన్నకు రాంబాబానికి భగవంతు వల్ల అక్కడ జనం చెప్తున్నారు ఎట్లా డిపాజిట్లు రావండి నా తెలిసి ఆయనకి సీటు కూడా ఇవ్వమో అంటున్నారు అదేంటే పాపం రాంబాబు వంచాడు కదా బాగా మాట్లాడతాడు అట్లా అంటే లేదండి ఆటో వాళ్ళందరూ బయటికి రావాలంటే భయపడుతున్నారు రాంబాబు గారు సత్యంపల్లి వీధులు తిరుగుతుంటే రాంబాబు గారు వస్తుంటే ఆ లేడీస్ అందరు ఎలాలో దాంగుకుంటున్నారు లేనిపోయిన ఈ ఫోన్లో సుకన్య రా కన్యా ఈ కన్యా లేని పని ఎందుకని భయపడుతున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మా ఊరు నుంచి రాంబాబు గారిని పంపించాలని సత్యనపల్లి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు అని అక్కడ చెప్పుకుంటున్నారు నేనైతే ఇలా నిన్న మా ఇద్దరు ముగ్గురు అడిగితే కూడా రాంబాబు గారి పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పారు ఆయనకి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు తిట్టి పెరగాలని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టాలి నూట డెబ్బై ఆయనకి నూట డెబ్బై చేసేందుకు డెబ్బై అసలు చే మనకెందుకు మనకెందుకు మా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్ప లీడర్ కాదు కదా ఎవరు ఆయనే ఒక 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 ఏర్పడి ఒక ఒక కొట్టాడు దెబ్బ అక్కడ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఆయనకి పరిస్థితి ఉందో ఆయన ఏం చేయాలో ఆయన ఏమేంటో ఆయన గోల్ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం మంచి చేయాలనుకున్నాడో ఆయన ఇష్టం హీరో గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన నేత హీరో గారు కూడా అన్నయ్య జనసేన నేత మా నాయకుడు ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని పోతాడు ఆయన ఇష్టం కదా ముందు నుంచి ఆయనకి ఎలక్షన్కి ఎప్పుడు రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందా గారు ఇప్పటి నుంచి ఎందుకు సార్ ఆయన ఇరిటేట్ చేయటం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తారా మీరు చెయ్యరా మీరు ఈవినింగ్గా చేస్తారు అసలు మీరు చేస్తారా చెయ్యరా నువ్వు ముందు పోలవరం కట్ట మంత్రి పదవి అయ్యో పోలవరం కంప్లీట్ చేయి నాలుగేళ్ళ నుంచి కడుతున్నారుగా ఆ డ్యాములు గీవులు పగలకుండా చూడండి సస్యశ్యామనం చేయండి పదవి ఇచ్చారు ఒక్క అవకాశం ఏమనం జగనన్న జగన్ అన్న అడగం ఆంధ్ర ప్రజలు మీరు బాగా పరిపాలన చేస్తారని మంచి బ్రహ్మాండమే నూట యాభై రెండు సీట్లతో గెలిపించారు మీకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిచారు తీసుకున్న మొత్తం బ్రహ్మాండంగా ఉంది మీరు ఏదనుకుంటే జరుగుతుంది చేయండి ప్రజలకి పొద్దున మీరు క్యాన్వస్ చేయకపోయినా జనంలోకి వెళ్ళపోయినా నూట డెబ్బై స్థానాలు గెలిచేటట్టు పనిచేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు నీ ఇరవై నాలుగు గంటల నిద్ర కళ్ళ నిద్రపోతుంటే పవన్ కళ్యాణ్ నిద్ర లెగిస్తే పవన్ కళ్యాణ్ బాత్రూంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ బట్టలు వేసుకుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఇదేందని నా బాధ అంతకంటే లేదు మన పార్టీ ఏంటి ప్రజలకు సేవ చేయాలి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి మంత్రి పదవి ఇచ్చారా కాదు కదా ప్రజా సేవ చేయడానికి మంత్రి పదవి అద్భుతమైన మంత్రి పారిశ్రామిక శాఖ మంత్రి ఆయన మొన్నటిదా ఇంకో నాని గారు ఇంకొక ఆయన ఉండేవాడు పేర్నాని గారు పేర్నాని గారు ఏది ఆడు ఈడు ఏం పడితే మాట్లాడేళ్ళు నేను ఏమో ఎందుకు మనకి అది ఆంధ్రా కదా మనకి ఏం సంబంధం లేదు అనుకుంటూ ఉండేవాడిని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ ఈయన మనం దేవుడిలో చూస్తాము ఈయన ఏందా వీళ్ళు ఎట్లా తిడతారు ఎందుకు ఇట్లా తిడుతున్నారు ఎందుకు ఇట్లా తిడుతున్నారు ఎందుకు ఇట్లా తిడుతున్నారు అనిపించేది మరి వీళ్ళ మాటలు కూడా ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన దగ్గర నేను ఆయన దగ్గర ఎలక్షన్ పోటీ చేయను ఆయన దగ్గర ఏ లబ్ధి పొందను ఆయన ఏ సహాయం విధంగా సంబంధం లేదు రాజకీయ సంబంధం కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ మై గాడ్ పవన్ కళ్యాణ్ ఐ లవ్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన నా జీవితంలో చాలా చేశాడు చాలా స్థాయి ఇచ్చాడు ఆయన ఏంటో నా తెలుసు ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసు ఆయన ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసు ఆయన నిజాయితీ ఏంటో తెలుసు దత్తపుత్రుడు ఇంకో పుత్రుడు వీళ్ళకి ఏం తెలుసు అండి ఏం తెలుసు అండి దత్తపుత్రుడా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడా అండి ఎందుకు మాట్లాడతావు నోరుందని దమ్ముంటే యుద్ధం యుద్ధం చేయి యుద్ధం వచ్చినప్పుడు చేయి యుద్ధం ఎప్పుడో రెండేళ్ళు పెట్టుకొని ఈ రోజు నుంచి రకరకాల అస్త ప్రయో అన్ని ప్రయోగాలు రకరకాల ప్రయోగాలు చేసుకుంటే ఎందుకు ఎన్ని టైం వేస్ట్ వ్యవహారాలు చేస్తారని నా బాధ అంతకంటే లేదు నాకు రాంబాబు గారు నూట అసలు ఆయన మంచి స్వాతంత్ర భారత స్వాతంత్ర డెబ్బై ఐదు సంవత్సరాలు వేడుకల్లో బ్రహ్మాండంగా ఉండి కాబట్టి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిందా మన దేశానికి స్వాతంత్రం వచ్చి మనం బ్రహ్మాండంగా చేసుకుందాం ఇది ఉత్సవం ఒక పెద్ద పండగ ఇది ఇంకొక ఇరవై ఐదేళ్లకి వంద సంవత్సరాలు అవుద్ది ఈ డెబ్బై ఐదేళ్ళు మనం సాధించింది ఏంటి ఏంటి ఇంకా డెబ్బై ఐదేళ్ళు వచ్చినా నువ్వు ఆ కులం ఈ కులం ఇంకో కులం ఆ కులం ఏందండి అమర్నాథ్ గారు ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్ అమర్నాథ్ గారు చిన్నపిల్లాడు సార్ చిన్న పిల్లలు ఏం మాట్లాడతారు అర్థం కాదు ఎందుకంటే చిన్నపిల్లలు సంతోషం వచ్చినా ఏడుస్తారు కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తారు వన్ ఇయర్ పిల్ల కడుపు నొప్పి వచ్చినా ఏడుస్తుంది ఆకలి ఏడుస్తుంది మోషన్ కాపోయినా ఏడుస్తుంది ఎవరిని కొత్త చుట్టాలు వచ్చిన ఏడుస్తారు మంచివాళ్ళు వచ్చిన ఏడుస్తారు దొంగలు వచ్చిన ఏడుస్తారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు అట్లాగే కొత్తగా మంత్రి అయ్యాడు చిన్న వయసులో మంత్రి అయ్యాడు ఏదో ఒకటి అసలు అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను పవన్ కళ్యాణ్ నా పక్క నుంచి ఫోటో దిగాడు అన్నాడు ఆ రోజే ఉందాం అనుకున్నాను చిన్నపిల్లాడు కదా పాపం ఉత్సాహం అట్లే ఉంటుంది ఎవరికైనా కొంచెం ముందు ఉత్సాహం వస్తుంది కొంచెం పెద్ద అయినాక పెద్ద నా అనేవాడు కదా అయి రాబరం కాదమ్మ తర్వాత పడే బాధలో ఉన్న ఐదు రకరకాల సాయంత్రులు ఉంటాయి కదా సార్ ఈ సాంతి చెందినవాడి అమర్నాథ్ గారు చిన్నపిల్లగా ఆయన పవన్ వచ్చి సెల్ఫీ దిగారు నాతో కరెక్టే పవన్ వచ్చి సెల్ఫీ దిగారు ఆయనతో కరెక్ట్ ఆయన ఒప్పుకోవాలి అమర్నాథ్ గారిని ఇప్పుడు జనం ఈ రోజు కూడా పెద్ద పెద్దవాడు గారు అమర్నాథ్ గారు పూర్తి పేరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అమర్నాథ్ రెడ్డి ఒకళ్ళు అంటారు ఇంకోళ్ళు ఇంకో ఇంకోన్న అమర్నాథ్ అంటారు ఆయన పేరే జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక రాష్ట్ర మంత్రి పేరు కన్ఫ్యూజ్ అవటం చరిత్రలో ఎక్కడైనా ఉందా సార్ ఒక రాష్ట్ర మంత్రి పేరు కన్ఫ్యూజ్ అమర్నాథ్ రెడ్డి అని ఇంకోటి వచ్చి అంటున్నాడు అమర్నాథ్ నాయుడు అని ఇంకొకళ్ళు అంటున్నారు ఆయన పేరే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోయి అమర్నాథ్ గారితో సెల్ఫీ దిగిన మాట నిజమే అనుకోని నేను ఏకవిస్తున్నాను నేను ఆయన ఏమన్నా ఎందుకంటే చిన్నపిల్లాడు కదా అని అదే కులాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు కమ్మ 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 అని చంద్రబాబు జరుగుతుంది కమ్మసేన అని సార్ ఒక మాట చెప్పమంటారా కులాల్ మహానుభావుడు శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు గొప్ప మాట మాట్లాడు సార్ శ్రీశ్రీ గారు ఆయన ఏ కులం నాకు తెలియదు సార్ ముతిగారు మళ్ళీ ఆయన కలిసి ఇటు కమ్మడా కాపుడా ఇంకోడాకండి నాకు తెలియమాకండి నేను చెప్తున్నాను శ్రీశ్రీ గారి నాకు ఆయన గొప్ప మాట నాడు పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో ఇలా తలంలో హేమం పిండగా ఇలా తలంలో హేమైండగా జగానికి ఇంత సౌక్యం నిండగా విరామం ఎరక పరిశ్రమించే బలదరిద్రికి బలికావించే కర్షక వీరుల కాలయం నిండా కాలవ కట్టే కర్మ జలానికి కర్మ జలానికి ధర్మజలానికి కర్మ జలానికి ఖరీదు లేదో నరాల బిగున కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యని కలి వర్దిల్లాలని ప్రపంచ భాగ్యని వర్దిల్లాలని గనిలో పనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే ధనిక స్వామికి దాస్యం చేసిన ఎంత భూతారాల కోలతో కార్మిక వీరుల కర్ష కన్నుల నిండా కనకన మండే గనగన దొరికే విలాస పురుషుల విలాసాజ్ఞ విషాద వస్తుల ఖరీదు కట్టే షరాబు లేడు ఇంకా చాలా ఉందరండి ఇలా చెప్పుకుంటా పోతే అర్థం కాదు వాళ్ళకి అదేంటి అని ఈ నాయకులకు అర్థం కాదు శ్రీశ్రీ గారు అంటే మహానుభావు శ్రీశ్రీ కాదు కాదు ఈ ఆనాటి మహానుభావుడు శ్రీశ్రీ గారే కమ్మరి కులమి సాలరి మగ్గం చాల చాకలి మగ్గం రకరకాల మాటలు మాట్లాడిన మహానుభావులు అట్లాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళుగా పుట్టారు సార్ వీళ్ళందరూ ఇంకా కులాలు అసలు మాధవ్ గారు మన కమ్మ నా కొడుకులు అన్నాడు సార్ మాధవ్ అనిపించిందంటే నాకు ఆయన తప్పు ఆయన ఎందుకు అట్లా మాట్లాడతారు ఆయన మాధవ్ గారు అంటే ఒక ఒక రాయల్టీ పోలీస్ భారతదేశం ప్రతి ఒక్కరు ఎంత వాళ్ళైనా సెల్యూట్ చేసే పోలీస్ వ్యవస్థలో ఒక సీఏగా ఉండి మీసం దిప్పి జగన్ గారు దృష్టిలో పడి జగన్ గారు మందవల బంది జగన్ గారు మందవల మన్నవల బంది జగన్ గారితో దివాకర్ రెడ్డి గారిపై పోటీ చేసి గెలిస్తే శవాషం అనుకున్నాను నేను కూడా వాళ్ళు వాళ్ళ ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన రెడ్డి గారు మాధవ్ గారికి తెలిసి ఒకటి పదిహేను మంత్రి పదవులు ఇచ్చారు సార్ రామారావు గారు ఆయనకి పదిహేను శాఖలు పదిహేను శాఖలు ఇచ్చారు రెడ్డి గారికి అంత సార్ ఇక్కడ టాలెంట్ మీద దమ్ము మీద ధైర్యం మీద సాహసం మీద పైకి రావాల్సిందే సార్ ఎవరైనా కులం మీద అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకుని కులాలు తిట్టితే లాభే ఉంది ఇప్పుడు అందన అందరిని రక్షపండు పొలనా జైల మంగళవారం అన్నట్టు మనం ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఇవన్నీ మనం ఊరికి ఎవడో ఒకటి తిట్టాలి ఎందుకు తిట్టాలి ఎందుకు తిట్టాలి నన్ను ఆయన ఆయన జెంట్లు మ్యాన్ అయితే నన్ను తెలుగుదేశం వాళ్ళు ఇరికిచ్చారో చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాడు లేకపోతే అక్కడ లోకల్ ఎవరో ఉంటారు కదా పాతసార్ తిరిగి ఇచ్చాడు ఇంకో వాళ్ళు తిడిపోవడం తిట్టుకోమనండి అసలు ఆ మాట నాకు బాధ అనిపిస్తుంది అసలు ఏ అంత తప్పేం చేశారా ఈ కమ్మ వాళ్ళు అంత దుర్మార్గాలు ఏం చేశారా నాకు అర్థం కావట్లేదు అసలు ఊరికి కులాలను ఎందుకు తిట్టాలి ఎందుకు తిట్టాలి సార్ నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం రాజశేఖరరెడ్డి గారి తిట్టలేదు దానికి ఏమీ లేదు మర్చిపోయి విజయసాయిరెడ్డి గారు ఈ మా మన ఈయన మాధవ్ గారు చేసిన విన్యాసాలకి సాంస్కృతిక క్రీడలకి మంచి డ్యాన్సులకి మాత్రం ఆయన మాధవ్ గారు మీ మీద అద్భుతంగా ఉందని ట్వీట్ ఇలా లేకపోతే మామూలుగా అన్నిటికీ అది బాబు ఇది బాబు ఆ రకరకాల ట్వీట్లు వేస్తుంటాడు దానికి వెళ్ళి విజయసాయి రెడ్డి గారు అది కనపడదు ఆయనకి ఏమంటే పెద్దవాళ్ళు చేతిలో పవర్ ఉంది ఏమైనంటే ఉంటారు నరికేస్తామంటారు వాటికి ట్వీట్లు లేరు ఇటుకేస్తారు ఒకళ్ళని తిట్టడం ఇది సార్ నేను మిమ్మల్ని ముందు తిడతా ఎవరినైనా తిడతా ఒక ఒక మనిషి వ్యక్తిని తిట్టండి ఒక వ్యవ వాళ్ళ వాళ్ళు చేసే తప్పుని తిట్టండి కులాన్ని తిట్టడం ఏం సార్ నాకు అర్థం కల పవన్ కళ్యాణ్ కమ్మనాడ కమ్మనాడ కమ్మసేన అన్నాడు అమరు కమ్మసేన ఎందుకు సేన కమ్మసేన అయితే ఏంది కమ్మాళ్ళ అంటరాని వాళ్ళ అంటరాని వాళ్ళ కమ్మాళ్ళు సార్ ఊరికి తెలియకడుగుతున్నా వాళ్ళు ఏం మనుషులు కదా ఇక్కడ ఏ కులమైన మనిషే కదా సార్ ఎవరిని కోసిన రక్తమే కదా సార్ వచ్చేది తమ తమ ఈరోజు బా ఇలా ఇలా ఉన్నత స్థాయిలో ఏ సామాజిక వర్గం అయినా ఎవరికైనా ఓటు ఉంది కదా ఎవరికైనా ఓటు ఉంది కదా సార్ ఎవరికైనా తెలివి ఉంది ఎవరికైనా చదువు వస్తుంది కదా సార్ ఇవాళ ఐపీఎస్లు ఐఏఎస్లో ఎంత ఏ సామాజిక వర్గమైన వాళ్ళు ఉన్నారు కదా సార్ ఎవరు ఏమన్నా వాళ్ళకి సెల్యూట్ చేయాలి కదా సార్ ఇక్కడ వాళ్ళకి దండం పెట్టకూడదు పలానా కులవాళ్ళు కాళ్ళు అయిన రూల్ ఉందా డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం వచ్చినా కూడా మన కులాల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనం ఎంత హీనస్థితిలో ఉన్నామో సిగ్గేస్తుంది సార్ సిగ్గేస్తుంది తమ తమ కులాలను తమరు గౌరవించుకోండి తమ తమ మతాలను తమరు అభిమానించుకోండి నీ మతం మంచిది కదా నా మతం మంచిది నీ కులం మంచిది నాకు ఎన్ని ఎక్కడ ట్రాష్ నేను చాలా బాధ అనిపిస్తూ